భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఆర్టీసీ డిపో బస్టాండ్ ప్రాంతంలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్నారు అఖిలపక్ష నాయకులు. సిపిఐ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని అఖిలపక్ష నాయకులు ఖండించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేస్తూ పోలీసులతోటి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖండిస్తా ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నియంతృత్వంగా మతోన్మాదంతోటి భారతదేశాన్ని పూర్తిగా కార్పొరేట్ స్వదేశీ విదేశీ దోపిడీదారులకు అమ్మడానికి సిద్ధపడతా ఉంది. ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు హద్దు అదుపు లేనటువంటి పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి. రైతు వ్యతిరేక చట్టాలను 9 నెలలుగా వ్యతిరేకిస్తూ రైతులు పోరాటం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి దున్నపోత మీద నీళ్లు పడ్డట్టుగా వ్యవహరిస్తూ ఉంది. దానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు బంధును నిర్వీర్యం చేయడం అంటే కేంద్ర ప్రభుత్వానికి ఊరికేం చేయడం తప్ప ఇది ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించినట్టు కాదని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించాలి. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంధును గుర్తించైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని చెప్పి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా కార్మిక వ్యతిరేక చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలను విద్యుత్ దుబ్బాక బంధును విజయవంతం చేయడానికి వచ్చిన మమ్మలను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడం మరి తీవ్రంగా ఖండిస్తున్నాము. బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము చాలా వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి ఖచ్చితంగా మేము ధైర్యాన్ని ఇస్తున్నాము. ఎందుకంటే మరి రైతులు లేనిది ఈ దేశమే లేదు, ఈ దేశం లేనిది రైతులు లేరు. రైతు చేస్తేనే ఇవాళ మనము తిని బతికి కూర్చుండేటోళ్ళమే ఇవాళ ఇంత ఈ వ్యవస్థను నడిపిస్తున్నారు. అంటే మరి రైతు లేకుంటే రాజ్యం లేనప్పుడు మనం రైతుల కోసం పోరాడితే మనల్ని అరెస్ట్ చేయడము దీన్ని ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే రైతే రాజు అనుకున్నప్పుడు మనం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం మేము పోరాడుతుంటే ఈ పోలీస్ వ్యవస్థ, ఈ ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వము, ఈ మోడీ ప్రభుత్వం చేసే అన్యాయాలను అక్రమాలను మేము ఖచ్చితంగా ఖండించి మరి నిలదీయడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు భారత్ బంద్ కార్యక్రమంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు తీసుకురావడం జరిగింది.